రామచంద్రపురం నియోజకవర్గం మూడు మండలాల్లో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్కు నిత్యవసర వస్తువులు బియ్యం ఎమ్మెల్యే చెల్లుభైన వేణుగోపాలకృష్ణ అందజేశారు. కరోనా వైరస్ వల్ల షాపులు మూసివేసి వివాహాలు రద్దవడంతో చాలా దీనస్థితి ఏర్పడి కుటుంబ పోషణకై చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ పిల్లి వంశీ సుధీర్ వైస్ ప్రెసిడెంట్ మధిరెడ్డి వరప్రసాద్ ఎమ్మెల్యేకి వివరించగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సుమారు 200 మందికి నిత్యవసర వస్తువులు బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ తోట చంటిబాబు మరియు జిల్లా సెక్రటరీ కరి నాగేశ్వరరావు ఎమ్మెల్యే వేణుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం జోన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి ఏడుకొండలు, సెక్రటరీ వీరాంజనేయులు, ట్రెజరర్ విఎల్ వి రమణయ్య, జిల్లా కోర్ కమిటీ సభ్యులు ఎం దుర్గారావు, జిల్లా టెక్నికల్ అడ్వైజర్ పిల్లి వంశీ సుధీర్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎం వరప్రసాద్, శోభాల గణేష్ తదితర పెద్దలు, సభ్యులు భౌతిక దూరాన్ని పాటిస్తూ నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లాక్డౌన్ ప్రకటించిన తర్వాత చాలామంది చేతి వృత్తిదారులు, స్కిల్ మీద ఆధారపడి పనిచేసే వారి యొక్క వృత్తులకి కొంత ఆటంకం కలిగింది. వారిని ప్రభుత్వం రేషన్ సప్లై చేయటం ద్వారా ఆదుకుంది. అయినప్పటికీ కూడా వీరి యొక్క ఇబ్బందుల్ని గమనించి రామచంద్రపురం పట్టణంలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో, వివాహాలు ఏవి ఇవ్వాలా, అలాగే వీరు నిత్యం చేసేటువంటి స్టూడియోలు అన్నీ బంద్ అయి ఉన్నాయి కాబట్టి వీరు నా దృష్టికి వారి సమస్యను తీసుకొచ్చినప్పుడు నా వంతుగా వారిని ఆదుకోవడం కోసం కొంత ఒక కిట్ రూపంలో వారికి అందరికీ కూడా అసోసియేషన్ అంటే ఈ నిత్యావసరాలు అలాగే బియ్యం ఇవ్వాలనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది నా బాధ్యతగా నేను తీసుకున్నాను. ఈ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఏదైతే ఒక చిన్న విన్నపం చేశారో వారిని ఆదుకోవడం నా బాధ్యతగా నేను స్వీకరించిన మూడు మండలాలు, గంగవరం మండలం, కాజులూరు మండలం, రామచంద్రపురం పట్టణం, రామచంద్రపురం మండలం, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు. అది ఇది వీరికి సరిపోదు కానీ ఉడతాభక్తిగా వారి సమస్యను నేను స్పృశించారనేటువంటి ఒక ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం. ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు పడుతున్న కష్టాలకు చలించి నిత్యావసర వస్తువులు ఎంతో సౌహృదంతో మాకు అందించడం జరిగింది కాబట్టి ఈ యొక్క సందర్భంగా గౌరవ శాసనసభ్యులకు జిల్లా కార్యవర్గం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.